విజయసాయి రెడ్డి గారి మీద రోజు రోజుకి ఆరోపణలు ఎక్కువ అవుతున్నాయి. దాని అనుకూలంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం చూసాం. అలాగే శాంతి అనే మహిళ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అయితే రీసెంట్గా మధుసూదన్ రావు, శాంతి యొక్క ముందు పెళ్లి చేసుకున్న హస్బెండ్, రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి విజయసాయి రెడ్డి గారికి డిఎన్ఏ టెస్ట్ చేయించాలని చెప్పేసి ఆయన అడగడం జరుగుతుంది. సో దాని గురించి ఇది ఇష్యూ యాక్చువల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద సంచలనంగా మారింది. ఒక రకంగా వెబ్ సిరీస్ లాగా ఇది కంటిన్యూ అవుతుంది. ఇప్పట్లో ఆగేటిగా కనబడలేదు. ముందుగా ఇది ఎలా లీక్ అయిందంటే, శాంతి అనే ఆమె దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తుంది. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉంది. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఆమెను అనేక మందిని వెంటాడుతున్నట్టే గతంలో వైసీపీతో క్లోజ్గా ఉన్న అధికారులను అందరినీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక వెంటాడుతుంది, వేటాడుతుంది. సో అందులో భాగంగా ఈమె కూడా గతంలో తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వంతో కుమ్మక్కయి కుంభకోణాలకు పాల్పడిందని చెప్పి ఈమెను కూడా సస్పెన్షన్లో ఉంచారు. మామూలుగా అయితే ఆమె ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తుంది. ఒకప్పుడు వాళ్ళ హస్బెండ్ మదన్ మోహన్ అనే వ్యక్తి హస్బెండ్ అని చెప్తున్నారు. తను వీళ్ళ బాస్కి అంటే కమిషనర్కి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ నేను కూడా చదివాను. సో ఆ కంప్లైంట్లో ఏముందంటే, ఇలాగా నా భార్య శాంతి మీ దగ్గర అసిస్టెంట్ కమిషనర్ పనిచేస్తుంది, తను నేను అమెరికాలో 2022 జనవరి నుంచి లాస్ట్ వరకు 22 ఎండ్ వరకు అక్కడ ఉన్నాను, అయితే నాకు 23లో ఈమె బిడ్డను కనింది, సో నేను అమెరికాలో ఉన్నప్పుడే ప్రెగ్నెంట్ అయింది ఇక్కడ. సో నేను అడిగితే ఆమె ఐవీఎఫ్ ద్వారా కన్నానని చెప్పింది. ఇట్లా విజయసాయి రెడ్డితో కన్నానని ఒకసారి సుభాష్ రెడ్డి పేరుతో చెప్పింది, ఇంకొకసారి ఏమో మల్లయ్య పుల్లయ్య పేర్లు కూడా చెప్పింది అని దాంట్లో రిటర్న్గా ఆయన రాసిచ్చింది ఉంది. మన దగ్గర కూడా ఉంది ఆ కాపీ. సో అందువల్ల ఈమె మీద చర్య తీసుకోండి మీరు అనేది కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చినాక దీది ఈ కంప్లైంట్ మరి తెలుగుదేశం మీడియాకి, తెలుగుదేశం సోషల్ మీడియా దగ్గరికి ఎలా వెళ్ళింది అనేది తెలీదు. ఏదేమైనా తెలుగుదేశం మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ ఏవైతే సపోర్ట్ చేస్తున్నాయో వాళ్ళందరూ కూడా దీన్ని బ్రేకింగ్ లాగా పెద్ద ఎత్తున వేశారు. అందులో సుభాష్ రెడ్డి పేరు పక్కన పెట్టి, ఈయన చెప్పిన మల్లయ్య పుల్లయ్య పేర్లు పక్కన పెట్టి ఓన్లీ విజయసాయి రెడ్డిని మాత్రమే టార్గెట్ చేస్తూ వీళ్ళందరూ చేశారు. అంటే ఈమె బిడ్డకి తండ్రి విజయసాయి రెడ్డి అన్నట్టుగా వీళ్ళు చేశారు. నిజానికి అతను ఆ కంప్లైంట్లో ఆరోపించిందేమో విజయసాయి రెడ్డి సుభాష్ రెడ్డి సుభాష్ అన్నాడు. తర్వాత ఏమో మల్లయ్య పుల్లయ్య పేర్లు చెప్తుందనేది కూడా రాశారు దాంట్లో. ఇదే భాష వాడాడు. కానీ మీడియా అంతా కూడా విజయసాయి రెడ్డిని ఫోకస్ చేస్తూ శాంతికి విజయసాయి రెడ్డి అని చేసింది. ఇంకా తెలుగుదేశం సోషల్ మీడియా అయితే ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, పండుకోతి మంచి ఫిగర్ను పట్టిందని ఈమె ఫోటోలు వేయడం, విజయసాయి రెడ్డి ఫోటోలు వేయడం, పండుకోతి భలే ఫిగర్ను పట్టింది అని చెప్పుకోవడం, ఇలా ఇంకా ఒక దరిద్రమైన భాష ఒకటి ఉంటుంది కదా, తెలుగుదేశం వైసీపీకి తేడా లేకుండా ఇద్దరూ బీభత్సంగా గతంలో ఇటువంటి ఒక భాషని ఒక దీన్ని కల్చర్ని డెవలప్ చేశారు ఇద్దరు కలిసి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు దీన్ని కంప్లీట్గా. నాకే ఎన్ని వస్తుంటాయి స్పాన్సర్డ్ అని వస్తుంటాయి కదా, మనకి ఫేస్బుక్ ఓపెన్ చేసినా ట్విట్టర్ ఓపెన్ చేసినా ఇవే కనబడుతున్నాయి. సో అలాగా వాళ్ళు దీన్ని ప్రచారం చేశారు. దాంతో శాంతి ప్రెస్ మీట్ పెట్టి చాలా ఆవేదంతో మాట్లాడింది. ఆమె చెప్పింది ఏంటంటే, ఇతను నేను బంధువులమే, ఇద్దరం కూడా మాది ఎరుకుల ట్రైబు, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము 2013లో 2015లో మా ఇద్దరు కవలలు పుట్టారు, దాని తర్వాత అతను టార్చర్ చేయడం మొదలుపెట్టాడు నన్ను, దాంతో నేను మా పద్ధతిలో విడాకులు తీసుకున్నాను, అంటే గిరిజన పద్ధతి విడాకులకి ఒక సిస్టమ్ ఉంటుంది వాళ్ళది, తీసుకుని పెద్దల సమక్షంలో ఇద్దరు కూడా సంతకాలు చేశాము, అట్లా విడిపోయినాము. విడిపోయినాక నాకు అంతకుముందే సుభాష్ అనే ఒక అడ్వకేట్తో పరిచయం ఉంది. ఎందుకంటే నా ఆఫీస్లో నా పై అధికారి ఒక ఆయన నన్ను వేధిస్తుంటే నేను అప్పుడు ఈ లాయర్ దగ్గరికి వెళ్ళాను, ఈయన నాకు చాలా హెల్ప్ చేశాడు, అలాగే పరిచయం అయింది. సో నా భర్త మదన్ మోహన్తో విడాకులు తీసుకున్నాక నేను సుభాష్ని పెళ్లి చేసుకున్నాను, సుభాష్తో నేను ఒక బిడ్డను కన్నాను. సో విజయసాయి రెడ్డి నాకు ఒక ఇక్కడ అధికారికంగా మాత్రమే 2 సార్లు కలిశాను, ఆయన తండ్రి లాంటి వాడు, ఆయనకు 68 వయసు నాకు 35. సో ఆయనతో ఈ లింక్ కట్టకండి, నా భర్తతోనే నేను ఆ బిడ్డను కన్నాను అనేది ఆమె ఆవేదనగా కన్నీళ్ళు పెట్టుకొని చెప్పింది. తర్వాత విజయసాయి రెడ్డి కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా ఆగ్రహంగా తెలుగుదేశం మీడియా మీద, తెలుగుదేశం వాళ్ళ మీద విరుచుకుపడ్డాడు. అట్లాగే వైసీపీలో కూడా కొంతమంది
తెలుగుదేశంతో కలిసి నన్ను బదనం చేస్తున్నారు అని ఆయన ఒక్కొక్కటి తాడదీస్తాను, నేను ఎవరికి భయపడినా అధికారం ఉన్నా లేకపోయినా నేను భయపడినాను ఆయన గట్టిగా మాట్లాడారు. నేను కూడా ఛానల్ పెట్టి ఈ మీడియాను ఎదుర్కొంటాను. ఆ ఛానల్ని నేను ఒక్క వైసీపీకి మాత్రం సపోర్ట్ కాకుండా ఇండిపెండెంట్గా ఉండేట్టుగా నడుపుతాను అనేది కూడా ఆయన చేశాడు. చాలా తీవ్రమైన బాధ ఆగ్రహం ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు. దాని తర్వాత కౌంటర్గా మదన్మోహన్ ఫస్ట్ టైం రంగంలోకి వచ్చాడు, ఓపెన్గా మీటింగ్ పెట్టాడు. గతంలో తను రాసిన దానికి భిన్నంగా ఈసారి ఓన్లీ విజయసాయిరెడ్డినే టార్గెట్ చేస్తూ ఆయన కూడా మాట్లాడారు. రాసిన దాంట్లో కంప్లైంట్ దాంట్లో విజయసాయిరెడ్డి, సుభాష్, మల్లయ్య పుల్లయ్య పేర్లు చెప్తుంది అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి విజయసాయిరెడ్డితో ఆమె ఐవీఏ పద్ధతిలో బెడ్ని కన్నానని ఒకసారి చెప్పింది, ఒకసారి ఫిజికల్గా కన్నానని చెప్పింది అని చెప్పాడు. ఐవీఎఫ్ అంటే మామూలుగా ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటారు. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్లో అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అంటారు, ఏఆర్టి. ఈ ఏఆర్టీ ద్వారా ఏం చేస్తారంటే ఫెర్టిలైజ్డ్ ఎగ్ తీసుకెళ్ళి ఫిమేల్ యూటెరస్లోకి దాన్ని ఇంప్లాంట్ చేస్తారు. ఆ పద్ధతిలో అంటే ఫిజికల్గా మగాడ కలవాల్సిన అవసరం లేదు, అంటే ఇంటర్ కోర్స్ అవసరం లేకుండా దాన్ని ఇలాగా చేస్తారన్నమాట. దీన్ని ఐవీఎఫ్ అంటారు. ఐవీఎఫ్ మెథడ్లో విజయసాయిరెడ్డితో ఈ బిడ్డను కనింది. విజయసాయిరెడ్డి ఆయన చాలా పెద్ద వ్యక్తి, తనకి పిల్లలు లేరు, ఒక ఆడపిల్లను పెంచుకుంటున్నారు, నాకు ఒక కొడుకును కనివ్వమ్మా అని అడిగాడు. సో నేను నాకంటే ఆయనంటే నాకు ఇష్టం ఉంది, నేనంటే ఆయనకి ఇష్టం ఉంది, అందుకని మేము ఇద్దరం ఇలాగ ఒక బిడ్డను కన్నామని నాకు చెప్పింది. మళ్ళీ ఒకసారి ఫిజికల్గా నింది. ఫస్ట్లేమో నాకు అసలు పేరు కూడా చెప్పకుండా ఒక హై ప్రొఫైల్ వ్యక్తితో నేను అవి పద్ధతిలో బిడ్డను కంటున్నానని అనేది నిన్న ఇతను ఆరోపించింది. అంటే తను రాసిన దానికి భిన్నంగా తను నిన్న ఓన్లీ విజయసాయిరెడ్డిని ఫోకస్ చేస్తూ విజయసాయిరెడ్డికి డిఎన్ఏ చేయాలి, అట్లాగే సుభాష్ రెడ్డికి కూడా డిఎన్ఏ చేయాలి, అంటే ఎవరికి పుట్టాడు అనేది తెలుస్తుంది అన్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, రెండోది ఏంటంటే విడాకుల విషయం కూడా ఆయన మాట్లాడారు. విడాకులు మాయ మాటలు చెప్పి నన్ను ఒప్పించారు, నేను బలవంతంగా సంతకం చేయించారని కూడా చెప్పాడు. ఇది విచిత్రంగా ఉంది, ఎందుకంటే ఎవరో చిన్నపిల్లలు ఎవరో మాయ మాటలు చెప్పి నన్ను ఒప్పించారంటే అర్థం ఉంది. మదన్ మోహన్ ఇతను అమెరికాలో వెళ్ళాడు, పిహెచ్డీని ఏదో చేశాడు అక్కడ, ఇతను మాయ మాటలకు లొంగి సంతకం పెట్టాడా? ఎప్పుడు పెట్టాడు? 2016లో. 2024, 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చి నా భార్య వేరే వాళ్ళతో పెట్టిన కానిందంటే ఏమన్నా అర్థం బద్ధం ఉందా? అంటే అతను విడిపోయి మనకి తెలిసి 8 ఏళ్ళు అవుతుంది. 8 ఏళ్ళ హస్బెండ్ లేనప్పుడు వాడికి ఏం సంబంధం అసలు? నిజానికి ఆమె అతని మీద క్రిమినల్ కేసు పెట్టాలి, అతను అరెస్ట్ చేయాలి, ఎందుకంటే ఆమె పరువు తీస్తున్నాడు అతను. అంటే కొత్తగా వచ్చిన గవర్నమెంట్ అదే చెప్తా, ఇది ఏంటంటే క్లియర్గా ఇది తెలుగుదేశం ప్రభుత్వమే అతన్ని బయటికి తీసుకొచ్చి దీన్ని చేస్తుంది అనేది క్లియర్గా ఉంది దీనికి. అందుకని ఎందుకంటే విపరీతంగా ఇప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళ సమస్య అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మదన మోహన్, శాంతి, విజయసాయిరెడ్డి, ఈ ముగ్గురు ట్రయాంగిల్ వాళ్ళ సమస్య అయితే దీన్ని తెలుగుదేశం ఎందుకు ఇంత పెద్ద ఎత్తున తీసుకెళ్తుంది? విపరీతంగా నేనే ఒక 20-30 పోస్టులు చూశాను తెలుగుదేశం, విజయసాయిరెడ్డిని ఆమెని చేర్చి. సో ఇంత నీచంగా ఎందుకు తెలుగుదేశం బిహేవ్ చేస్తుంది? దీన్ని ఎవరు పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఆడకూతుర్ల మీద నీతులు చెప్తాడు, అతను ఇప్పటివరకేం దీని మీద స్పందించలేదు. చంద్రబాబు నేను విజనర్ని, నాకు డెవలప్మెంట్ తప్ప ఏమీ పట్టదని అతను మాట్లాడుతుంటాడు, అతను దీన్ని ఇప్పటివరకు ఖండించలేదు. సో ఇంకా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తూ గతంలో వైసీపీ అరాచకాలు అరాచకాలని నోరు నొప్పు పుట్టేట్టుగా వాగిన మేధావులు కూడా మాట్లాడలేదు. ఇది క్లియర్గా ఏంటంటే విజయసాయిరెడ్డిని బదనాం చేయడం తప్ప వేరే ఇదేం లేదు. ఎవడో ఒక గొట్టంగాడ సంబంధంలోని వాడు వచ్చి ఒక స్త్రీకి బిడ్డ పుడితే ఆ బిడ్డ ఎవరు పుట్టారు డిఎన్ఏ చేయమని అడిగే హక్కు ఇతనికి ఏముంది అసలు? రెండోది మాయ మాటలు చెప్పి సంతకం చేయించారంటారు. అంటే విడాకులు తీసుకున్నాక ఇప్పుడు వచ్చి మాయ మాటలు చెప్పి నా భార్య అంటే నీ భార్య ఎందుకు అయింది? నువ్వు సంతకం పెట్టావు కదా, ఎలా పెట్టావు అనేది పక్కన పెట్టు. నువ్వైతే పెట్టావు, నీ భార్య కాదు. నీ భార్య కానప్పుడు ఆమె ఎవరితో కంటే ఇట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ కదా. సో ఇదేంటంటే ఇదంతా రాజకీయ వికృత క్రీడ, తెలుగుదేశం ఆడుతున్న రాజకీయ వికృత క్రీడ తప్ప ఇంకా వేరేదేమి లేదు దీంట్లో. ఇందులో పాపం ఒక గిరిజన మహిళ, ఆమె రేపు పొద్దున ఆమె ఆల్రెడీ చెప్పింది నేను ఆత్మహత్య చేసుకుంటే దానికి కారణం నాకు యాంటీగా మాట్లాడిన వీళ్ళందరూ మీడియా అని చెప్పి. కానీ ఈ మీడియాకి ఏం పట్టదు, ఆమె ఆత్మహత్య చేసుకున్నా కూడా ఇది మాట్లాడదు. ఏ స్థాయిలో పోస్ట్, ఒక పోస్ట్ అయితే ఎలా ఉందంటే ఆయన తండ్రి లాంటివాడు అనింది, తండ్రి లాంటివాడు అన్నందువల్ల ఆయన తండ్రి అయ్యాడు ఈ బిడ్డకి అని రాస్తాడు ఒక. ఇంకా వాడిని గురించి అంటే తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు పోస్ట్ ఇది.
ఇంకా దీని గురించి ఏం మాట్లాడుతున్నాం? ఇంతకంటే నీచం ఏముంటుంది? ఆమె తండ్రి అంటే కూడా నీ బిడ్డకి ఆయన, అందుకనే నీ బిడ్డకి తండ్రి అయ్యాడని మాట్లాడే ప్రపంచం ఇవాళ ఉంది. సో ఇది ఒక రాజకీయ వికృత క్రీడ తప్ప దీంట్లో ఏమీ లేదు.